విశ్వశాంతి కోసం ప్రపంచంలో అందరూ అష్ట కష్టాల బారిన పడకుండా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో హాయిగా ఉండాలి అని మనం సంకల్పించిన ఈ యజ్ఞంలో ఇప్పుడు మూడవ కష్టానికి సంబంధించిన పరిష్కారం ఏమిటి అనేది చూద్దాం. ఏమిటండి ఆ కష్టం అంటే దంపతుల మధ్య సయోధ్య లేకుండా ఉండటం. అంటే ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని సుఖాలు ఉన్నాయి, కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదనుకోండి. ఎందుకు ఆ జీవితం? ప్రతిరోజు తెల్లారు లేచింది మొదలు భార్యాభర్తలు కీచులాడుకుంటున్నా, లేకపోతే దురదృష్టవశాత్తు ఈ కాలం చూస్తే కనుక విడిపోయిన వాళ్ళు, విడిపోవడానికి సన్నద్ధమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2018లో ఒక సర్వే తీసుకుంటే భారతదేశంలోనే దాదాపు 1.37 crores డైవర్స్ కేసులు ఉన్నాయి. కోట్లు, వేలు, లక్షలు కాదు, ఒకప్పుడు పదుల్లో ఉండేవి. వాళ్ళని కూడా పెద్దవాళ్ళు సరిచేస్తే ఆ 10 మందిలో 8-9 మంది కలిసిపోయేవారు. ఇప్పుడు అలా కాదు, ఇది ఒక పెద్ద ఆయుధం అయిపోయింది అంతే కదా. చాలా బాధాకరమైన పరిస్థితి. దాని నుంచి కాపాడబడాలి అంటే మళ్ళీ ఆది దంపతుల్నే వేడుకోవాలంతే. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవ, అందరికీ అమ్మా నాన్న వాళ్లే. అలా వేడుకోవడానికి అత్యద్భుతమైనదే అర్ధనారీశ్వర స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు చక్కగా అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తారు, మనం భక్తిగా చేతులు జోడించి విందాము. ఇలాంటి సమస్యలు ఎవరి జీవితంలో ఉన్నా సరే పార్వతీ పరమేశ్వరుల దయవల్ల పోవాలి అని ప్రార్థిద్దాం. దంపతులు పక్కన కూర్చుని వినండి స్తోత్రాన్ని మాత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ చ జటాధరాయ నమః శివాయ చ నమః శివాయ నమః శివాయ చ నమః శివాయ. పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయ భుజగాంగదాయ నమః శివాయ చ నమః శివాయ. కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయ చ దిగంబరాయ నమః శివాయ చ నమః శివాయ నమః శివాయ చ నమః శివాయ. నమ శివాయ చ నమః.
सृष्ट्युन्मुखलास्यकाय समस्त संहारक तांडवाय जगज्जनन्यै जगदेक पित्रे नमः शिवाय च नमः शिवाय नमः शिवाय च नमः शिवाय। कमिष्टदं यो भक्त्या समान्यो भुवि दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालं भूत्या सदा तस्य समस्त सिद्धिः।